ఈరోజు రంగులు వేయడానికి రంగులు తీయడానికి 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ 5000 కోట్ల రూపాయలు ఈరోజు పేదవాళ్ళకి మీరు వెచ్చించలేరా ఈ బడుగు బలహీన వర్గాల కోసం మీరు వెచ్చించలేరా దళితుల కోసం వెచ్చించలేరా గిరిజనుల కోసం వెచ్చించలేరా అంటే ఓట్లు మావి పదవులు మీవి ఓటు మేము వేసి మీకు అధికారం ఇస్తే ఈరోజు మా పైన మీరు పెత్తనం చెలాయిస్తారా మా పైన మీరు దాష్టికం చేస్తారా దౌర్జన్యాలు చేస్తారా ఎవరిచారి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అని చెప్పి ప్రశ్నిస్తూ ఈ వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ఆ ఓటీఎస్ పథకాన్ని రద్దు చేయాలి తక్షణమే నిబంధక వసూళ్లు రద్దు చేయాలి నేను ప్రధాని గారికి ఓటే పిలుపునిస్తున్నాను రేపు మీ అందరి ఆశీస్సులతో అభిమానంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం వచ్చిన మరుక్షణం ఈ శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే బలహీన వర్గాల వారు దళితులు గిరిజనులు ఎవరైతే ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకున్నారో మీ అందరి పత్రాలు కూడా పువ్వుల్లో పెట్టి మీకు అందిస్తామని చెప్పి మేము ఈ సభ ద్వారా నేను ఈ జిల్లా ప్రధానికానికి అందరికీ హామీ ఇస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా అధికారులు వచ్చి మీకు నిర్బంధంగా వసూలు చేస్తే నిలదీయండి వాళ్ళ మీద పోరాడండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచక అకృత్య ప్రభుత్వాలను విధానాలను నిలదీయండి ఎవరైనా అధికారులు మీకు బలవంతం చేస్తే మీకు అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈరోజు ఇక్కడ ఈ సమావేశానికి వచ్చినటువంటి ఈ సభకు వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా మీ మీ గ్రామాల్లో మీకు అండగా ఉంటారు మీకు ధైర్యంగా ఉండండి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు ఇది చట్ట విరుద్ధం ఆయనకి మీరు డబ్బులు చెల్లించినా అది చట్టానికి వ్యతిరేకంగానే అవుతుంది అది చెల్లదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అశోక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక దీక్షను చేపట్టాం ఈ దీక్ష ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఇది మీరు చట్ట విరుద్ధంగా నడుస్తున్నారు చట్టానికి వ్యతిరేకంగా మీరు వసూలు చేస్తున్నారు దీన్ని తక్షణమే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానికం ద్వారా ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ద్వారా ఇల్లు కట్టుకున్నారు కొంతమంది గ్రామ కట్టడం వాళ్ళ నివేశన స్థలాలు ఇల్లు కట్టుకున్నారు కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో ఇల్లు కట్టుకున్నారు 10 సంవత్సరాల పాటు యాడ్ పొజిషన్ ఆఫ్ 12 ఇయర్స్ ఇట్ ఈస్ వెస్టెడ్ విత్ ఇండివిజువల్ అంటే మా భూమిని మా స్థలాన్ని లబ్ధిదారు స్థలాన్ని నువ్వు మళ్ళీ నువ్వు రీచేంజ్ చేయడానికి నువ్వు ఎవరి వసతి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అధికారమే ఏ చట్టం ప్రకారం నువ్వు వసూలు చేస్తున్నావు నీకు ఎక్కడ అప్పులు పుట్టకపోతే ఏదైతే ఈ 56 లక్షల కుటుంబాల్లో సుమారు 40 లక్షల కుటుంబాలు బడుగు బలహీన వర్గాల వారు నిర్మించుకున్న ఇళ్లకి అంటే పేదలు బలహీన వర్గాలంటే నాకు వెన్నుముక అన్నావు ఈరోజు అదే మా బలహీన వర్గాల వారి దగ్గర నుంచి బలవంతంగా నువ్వు వసూలు చేస్తున్నావు ఉండడానికి ఇల్లు కోసం పక్కా గృహ నిర్మాణాన్ని పెట్టాం ఈ భారతదేశంలో మొట్టమొదటిగా వెంకుటి ఇళ్లతో పక్కా గృహ నిర్మాణం చేపట్టింది తెలుగుదేశం పార్టీ అంటే భారతదేశంలోనే సంక్షేమానికి ఆదర్శం తెలిపింది తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ ఆనాడు మేము నిర్మిస్తే ఆనాడు 7000 రూపాయలు అందులో 4000 రూపాయలు సబ్సిడీ 3000 రూపాయలు బ్యాంకులు అటువంటి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇచ్చాం ఆ 3000 రూపాయలు అప్పుడే చాలా మంది తీర్చేసినారు ఈ రోజు కూడా ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా ఓటీఎస్ పథకాన్ని పెట్టాను వన్ టైం సెటిల్మెంట్ అంటాడు వన్ టైం సెటిల్మెంట్ పెట్టడానికి నువ్వేనా ప్రభుత్వమా లేకపోతే నువ్వేనా కాబూలోడు అప్ప నువ్వేనా జగన్మోహన్ రెడ్డి గారు కాబూలోడ్లాగా నువ్వు అప్పులు వసూలు చేయడానికి ఉన్నావా లేకపోతే ప్రభుత్వం పాలన చేయడానికి ఉన్నావా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం గిరిజనులు 7.3% ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో 76% మంది బడుగు బలహీన వర్గాలు మాత్రమే ఉన్నారు ఈ రాష్ట్రంలో 1983 నుంచి 2011 వరకు 56 లక్షల మంది గృహ నిర్మాణం జరిగాయి మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు 89-94 మధ్యన 5 సంవత్సరాలు ఆ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కట్టినటువంటి ఇల్లు కేవలం 8 లక్షలు అంటే 56 లక్షల ఇళ్లలో 8 లక్షల ఇల్లు తీస్తే 48 లక్షలు ఇళ్లను నిర్మించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదాయం 140,000 కోట్లు అప్పులు 3.5 లక్షలు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావం నుంచి 2019 మార్చి 31 వరకు ఈ రాష్ట్రంలో అప్పులు 3,24,000 కోట్ల రూపాయలైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన అనంత కాలంలోనే ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే ఈ రాష్ట్ర అప్పులు చేసింది
33 లక్షల మంది ఎక్కడ ఆయనకు అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఏ ఒక్క బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ సిస్టమ్ కూడా అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. ఏ ఒక్క ఇతర ఏజెన్సీలు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో అటు ఇది చూసి ఈరోజు ఎక్కడ ఏమీ దొరకకపోతే ఎవరింటికో కన్న వేసేటట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు డబ్బులు వసూలు చేయాలని జగన్మోహన్ రెడ్డికి ఒక విచిత్రమైనటువంటి ఒక ఐడియా వచ్చింది. ఈరోజు అనేక రకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సహజంగా ఒక హౌసింగ్ స్కీమ్ గవర్నమెంట్ ఇస్తే ఆ స్కీమ్లో లోన్ కాంపొనెంట్ అనేది హడ్కో ద్వారా కానీ నబార్డు ద్వారా కానీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా కానీ వస్తే సబ్సిడీ కాంపొనెంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పేదవాడికి కూడా గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు వచ్చినటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈరోజు నోటీసులు పంపించి 10,000 రూపాయలు కట్టమని చెప్పి ఈరోజు ప్రజల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఈరోజు ఆయన తెచ్చినటువంటి ఒక పలికి మాలిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల్ని భయపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎవరూ లేనప్పుడు వాళ్ళు ఇంటి కొలతలు తీయటం, మీరు కానీ ఈ 10,000 రూపాయలు కట్టకపోతే మీకు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మేము లేకుండా చేస్తామని చెప్పటం, ఇలా అనేక రకాలుగా బెదిరించి ఈరోజు డబ్బులు వసూలు చేసే కార్యక్రమం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, పేదవాడికి ఒక్క ఇల్లైనా కట్టగలిగే పరిస్థితి ఉందా? ఈ రోజు వరకు నువ్వు గతంలో కట్టుకున్నటువంటి పేదవాడికి పైసా ఏమైనా నువ్వు ఈరోజు ఇచ్చావా ఈ 2.5 సంవత్సరాలు? మరి నీకెవడిచ్చాడు హక్కు ఈ 10,000 రూపాయలు అడగడానికి? ఈరోజు బ్యాంకుల ద్వారా వచ్చినటువంటి రుణాలు నేను సూటిగా అడుగుతున్నాను. అసలు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో తక్కువ డబ్బులకే మీకు మీ ఇల్లు తాలూకా రిజిస్ట్రేషన్లు అయిపోతాయి, మీకు రిజిస్ట్రేషన్ అయిపోతే మీరు బ్యాంకుల్లో లోన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మీరు ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. నిజంగా మీరు చెప్పండి, అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఒకవేళ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఇల్లున్నా అసలు బ్యాంకుల వాళ్ళు లోన్లు ఇస్తారా? అసలు లోన్ కాంపొనెంట్ అనేది వేరే డిపార్ట్మెంట్లు ఇస్తే అసలు నువ్వు ఏ రకంగా ఈరోజు ప్రజలకు అడుగుతున్నావు? ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక లోన్ మనకి బ్యాంక్ ఇవ్వాలి అంటే మనం బ్యాంకు వాళ్ళ దగ్గర ఏదో ఒకటి తాకట్టు పెడితే కానీ మనకు లోన్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. మరి ఆ రోజు మనం లోన్ కాంపొనెంట్కి ఎలిజిబిలిటీ వచ్చింది అంటే ఏది తాకట్టు పెట్టుకొని ఆ సంబంధిత శాఖలు మనకు లోన్లు ఇచ్చాయి? ఆ రోజు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నీకు ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికెట్ని తాకట్టు పెట్టుకొని మనకు లోన్లు ఇచ్చారు. మరి ఆల్రెడీ ఎంఆర్ఓల ద్వారా పొజిషన్ సర్టిఫికేట్ పొందినటువంటి లబ్ధిదారుడు ఈరోజు మళ్ళీ ఎందుకు డబ్బులు మీకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది? ఆల్రెడీ ఇచ్చిన పొజిషన్ సర్టిఫికేట్కి నువ్వు కొత్తగా మాకు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ దేనికి ఉపయోగపడుతుంది? 3 తరాలుగా ఉంటున్నటువంటి ఇళ్ళకు కూడా ఈరోజు మీరు లోన్ కాంపొనెంట్ ఉన్నది, మీరు కూడా మీరు డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండదని చెప్పటం, ఈరోజు ఇవి ఎవరికి ఉపయోగపడతాయి అంటే ఈ గృహ నిర్మాణ అవసరం లేదని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి దీనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. లోన్లు ఇచ్చిన వాళ్ళు మాత్రమే మీరు ఈ డబ్బులు ఎవరైతే ఉన్నారో వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉన్నాం, మీరెవరూ చెల్లించవలసిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఒక ఇంటికి నిర్మాణానికి ప్రభుత్వం సహాయం చేస్తామని చెప్పాము. ఈరోజు నువ్వు ఎందుకు 10,000 కట్టమని అడుగుతున్నావు? 2 లక్షలు ఇస్తానని చెప్పావే, 10,000 రూపాయలు నువ్వు చెల్లించుకోలేవా? డబ్బులు లేవా? ఈరోజు రంగులు వేయడానికి రంగులు తీయడానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ 5,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ పేదవాళ్ళకి మీరు వెచ్చించలేరా? ఈ బడుగు బలహీన వర్గాల వారి కోసం మీరు వెచ్చించలేరా? దళితుల కోసం వెచ్చించలేరా? గిరిజనుల కోసం వెచ్చించలేరా? అంటే ఓట్లు మావి, పదవులు మీవి, ఓట్లు మేము వేసి మీకు అధికారం ఇస్తే ఈరోజు మా పైన మీరు పెత్తనం చెలాయిస్తాం, మా పైన మీరు దాష్టికం చేస్తారా, దౌర్జన్యాలు చేస్తారా, ఎవరిచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అని చెప్పి ప్రశ్నిస్తూ ఈ వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ఆ ఓటీఎస్ పథకాన్ని రద్దు చేయాలి, తక్షణమే నిర్బంధపు వసూలు రద్దు చేయాలి. నేను ప్రధానికారి ఓటే పిలుపునిస్తున్నాను. రేపు మీ అందరు ఆశీస్సులతో అభిమానంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం. 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం. వచ్చిన మరుక్షణం ఈ శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే బలహీన వర్గాల వారు, దళితులు, గిరిజనులు ఎవరైతే ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకున్నారో
మీ అందరి పత్రాలు కూడా పువ్వుల్లో పెట్టి మీకు అందిస్తామని చెప్పి నేను ఈ సభ ద్వారా నేను ఈ జిల్లా ప్రధాని గారికి అందరికి హామీ ఇస్తా ఉన్నాను. అంతే కాకుండా ఈ రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా అధికారులు వచ్చి మీకు నిర్బంధంగా వసూలు చేస్తే నిలదీయండి, వాళ్ళ మీద పోరాడండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచక అకృత్య ప్రభుత్వాలను విధానాలను నిలదీయండి. ఎవరైనా అధికారులు మీకు బలవంతం చేస్తే మీకు అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ రోజు ఇక్కడ ఈ సమావేశానికి వచ్చినటువంటి ఈ సభకు వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా మీ గ్రామాల్లో మీకు అండగా ఉంటారు. మీకు ధైర్యంగా ఉండండి. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఇది చట్ట విరుద్ధం. ఆయనకి మీరు డబ్బులు చెల్లించినా అది చట్టానికి వ్యతిరేకంగానే అవుతుంది, అది చెల్లదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అశోక్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక దీక్షను చేపట్టాము. ఈ దీక్ష ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం, ఇది మీరు చట్ట విరుద్ధంగా నడుస్తున్నారు, చట్టానికి వ్యతిరేకంగా మీరు వసూలు చేస్తున్నారు, దీన్ని తక్షణమే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రణాళికల ద్వారా ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ద్వారా ఇల్లు కట్టుకున్నారు. కొంతమంది గ్రామ కట్ట వాళ్ళ నివేశ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో ఇల్లు కట్టుకున్నారు. 12 సంవత్సరాల పాటు యాడ్వర్స్ పొజిషన్ ఆఫ్ 12 ఇయర్స్ ఇట్ ఈస్ వెస్టెడ్ విత్ ఇండివిజువల్. అంటే మా భూమిని, మా స్థలాన్ని, లబ్ధిదారు స్థలాన్ని నువ్వు మళ్ళీ నువ్వు రీచేంజ్ చేయడానికి నువ్వెవరు వసతి? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అధికారమే. ఏ చట్టం ప్రకారం నువ్వు వసూలు చేస్తున్నావు? నీకు ఎక్కడ అప్పులు పుట్టకపోతే ఏదైతే ఈ 56 లక్షల కుటుంబాల్లో సుమారు 40 లక్షల కుటుంబాలు బడుగు బలహీన వర్గాల వారు నిర్మించుకున్న ఇళ్లకి, అంటే పేదలు బలహీన వర్గాలంటే నాకు వెన్నుముక అన్నావు. ఈరోజు అదే మా బలహీన వర్గాల వారి దగ్గర నుంచి బలవంతంగా నువ్వు వసూలు చేస్తున్నావు. ఉండడానికి ఇల్లు కోసం పక్కా గృహ నిర్మాణాన్ని పెట్టాము. ఈ భారతదేశంలో మొట్టమొదటిగా వెంకుటిల్లుతో పక్కా గృహ నిర్మాణం చేపట్టింది తెలుగుదేశం పార్టీ. అంటే భారతదేశంలోనే సంక్షేమానికి ఆదర్శం తెలిపింది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ ఆనాడు మేము నిర్మిస్తే ఆనాడు 7000 రూపాయలు, అందులో 4000 రూపాయలు సబ్సిడీ, 3000 రూపాయలు బ్యాంకులో అటువంటి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇచ్చాం. ఆ 3000 రూపాయలు అప్పుడే చాలా మంది తీర్చేసినారు.